యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. యోహాను రాసిన దర్శన గ్రంథం 7వ భాగం మనం ఈరోజు ధ్యానించుకుందాం. 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఈరోజు 7వ సంఘం అయినటువంటి లవోడీసియా సంఘాన్ని గురించి ధ్యానించుకుందాం. యేసు ప్రభు యోహాన్కి ఈ సందేశాన్ని డిక్టేట్ చేస్తూ ఉంటే, యోహాన్ ఈ సందేశాన్ని ఆయన లిఖించి తర్వాత ఆ సంఘ కాపర్లు తనను దర్శించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏ సందేశాన్ని ఇచ్చాడో ఆ లేఖని సంఘ కాపర్ల ద్వారా సంఘానికి పంపిస్తాడు. వాళ్ళు ఆదివారం రోజున ఆ సంఘాల్లో లేఖను చదివి వినిపిస్తారన్నమాట. ఇప్పుడు లవోడీసియా సంఘం చివరి సంఘం అన్నమాట. అయితే ఈ లవోడీసియా సంఘాన్ని ల్యూక్వామ్ సంఘము అంటున్నారు, ల్యూక్వామ్ చర్చ్ అన్నమాట. అంటే ఒక్కొక్క చర్చిని ఒక్కొక్క పేరు పెట్టారు కదా, ఫిలడెల్ఫియా ఫెయిత్ఫుల్ చర్చ్, సార్డిస్ డెడ్ చర్చ్ ఆత్మలో చనిపోయింది. ఇది ల్యూక్వామ్ అంటే నులివెచ్చని సంఘం అన్నమాట. ఈ లవోడీసియా సంఘము మరి లవోడీసియా పట్టణంలో ఉంది. ఈ పట్టణం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే ఆ పట్టణ పరిస్థితి యేసుప్రభు రాసిన లేఖకి చాలా సంబంధం ఉంటుందన్నమాట. ఈ లవోడీసియా పట్టణాన్ని క్రీస్తు పూర్వం 250లో సిరియా రాజైన యాంటియోకస్ నిర్మిస్తాడు. దాని చుట్టూ కోటని కూడా నిర్మించి చాలా అందంగా ఈ పట్టణాన్ని ఆయన కట్టి తన ప్రియమైన భార్య లవోడీసియా పేరు పెడతాడనమాట. అందువల్ల దీనికి లవోడీసియా పట్టణం అని పేరు వస్తుంది. చాలా చక్కగా నిర్మిస్తాడు. మీరు మక్కబీల గ్రంథం, మొదటి మక్కబీల గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ సిరియా రాజైన యాంటియోకస్ అని ఉంటుందన్నమాట. సెల్యూకస్ వంశానికి చెందిన వాళ్ళు. ఈ యాంటియోకస్ ఎపిఫానిస్కి ఈయన తండ్రి అన్నమాట. ఆయన ఈ పట్టణాన్ని నిర్మించి తన భార్య పేరు పెట్టుకుంటాడు. ఇది చాలా అందమైన పట్టణం. తర్వాత దీని లొకేషన్ చాలా ముఖ్యమైనదన్నమాట. ఇది ఎఫెస్ నగరానికి 80 మైళ్ళ దూరంలో ఉంటుంది లవోడీసియా. మరి ఆ తర్వాత సిరియాకి ఎఫెస్కి మధ్యలో ఉంటుంది. అంటే సిరియా నుంచి ఈ లవోడీసియా ద్వారా ఎఫెస్కి వెళ్ళి ఎఫెస్ ఏషమన్ అక్కడి నుంచి మరి ప్రజలు గ్రీస్ దేశాలకు అన్నమాట. మాసిడోనియా, గ్రీస్, కొరింతి, ఫిలిప్పి, అలాగే అవన్నీ ఉన్నాయి చూడండి, థెస్సలోనిక, అలా సముద్ర యానానికి చాలా అనువుగా ఉంటుందన్నమాట. కనుక ప్రజలు వాళ్ళ బిజినెస్ కొరకు ఇలా ఇలా వస్తూ పోతున్నప్పుడు సిరియా నుంచి ఎఫెస్ నుంచి వాళ్ళు గ్రీస్ దేశాలకి, ఫిలిప్పి, థెస్సలోనిక దేశాలకు వెళ్ళాలంటే వాళ్ళు దీని ద్వారా వెళ్ళాలి. దే హ్యావ్ టు పాస్ త్రూ లవోడీసియా అన్నమాట, వయా లవోడీసియా. కాబట్టి ఇక్కడ ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మరి ప్రసిద్ధికి ఎక్కుతుందన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే లవోడీసీ అనగానే ఊల్ అనమాట, ఊలెన్ క్లోత్స్. అక్కడ నల్ల బ్లాక్ ఊలెన్ క్లోత్స్ అనమాట. వాళ్ళు గొర్రెల ఉన్నిని కత్తిరించుతారు, కత్తిరించి దాంతో ఊలెన్ క్లోత్స్ తయారు చేస్తారు. అవి ఎట్లా ఉంటాయంటే చాలా సిల్కీ, ఫెదర్ టచ్ అంటారు, సాఫ్ట్గా షైనింగ్గా కూడా ఉంటాయన్నమాట. అందువల్ల వీళ్ళు అక్కడ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఊలెన్ క్లోత్స్ని తయారు చేసి మరి వేరే దేశాలకి కూడా ఎగుమతి చేస్తారు. ప్రజలు కూడా అలా వెళ్తూ వెళ్తూ లవోడీసియాలో ఆగి మరీ ఈ ఊలెన్ క్లోత్స్ని కొనుక్కుంటారన్నమాట. అబ్బా బెస్ట్ అండి, ఇంకా మీ దగ్గర దొరికినటువంటి ఇంత సాఫ్ట్గా ఇంత షైనీగా ప్రపంచంలో దొరకదు అని ప్రజలు చెప్తుంటే దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నమాట. చాలా గర్వపడుతూ ఉంటారు. ఇంకొక ఫేమస్ ఏంటంటే ఈ లవోడీసియాలో వరల్డ్ రినౌండ్ మెడికల్ స్కూల్ ఉందన్నమాట. అంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక మెడికల్ సెంటర్ స్కూల్ ఉంది, సెంటరు. వాళ్ళు ఏం తయారు చేస్తారంటే చాలా మందులు తయారు చేస్తారు. కళ్ళకి పెట్టుకునే ఆయింట్మెంట్, ఆ తర్వాత చెవులకి పెట్టుకునే ఆయింట్మెంట్ అక్కడ తయారవుతాయి. ఈ రెండింటి కూడా ఫేమస్ అన్నమాట. ఈ ఆయింట్మెంట్ని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పౌడర్గా తయారు చేసి దే ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ అన్నమాట. వేరే కంట్రీలకి వాళ్ళు ఎగుమతి చేసి డబ్బు సంపాదిస్తారు.
ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉలెన్ ఇండస్ట్రీ కొనడము, ఆ తర్వాత ఈ మందులు కొనుక్కోవడానికి కళ్ళ కొరకు అందరూ వస్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి డబ్బు కావాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. కాబట్టి అక్కడ పెద్ద బ్యాంకింగ్ సెంటర్ కూడా ఉంటుంది, ఫైనాన్షియల్ సెంటర్ అన్నమాట. ఓ డబ్బు చాలా ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. కనుక వాళ్ళు ఇంకా దేవుడు అని కూడా మర్చిపోతారన్నమాట. మా సొంత తెలివితో మేము ఈ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీని స్థాపించుకున్నాము, ఇంత బెస్ట్ ఉలెన్ క్లోత్స్ వరల్డ్ ఫేమస్గా మేము ప్రొడ్యూస్ చేసినాము, బెస్ట్ మెడిసిన్ ప్రొడ్యూస్ చేసినాము, వరల్డ్ రినౌండ్ మెడికల్ సెంటర్ మా దగ్గర ఉంది, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి చాలా డబ్బులు, చాలా చాలా డబ్బులు అన్నమాట, సంపన్నమైనటువంటి పట్టణం. ఇంకా క్రీస్తు శకం 61లో ఏం జరుగుతుందంటే భూకంపం వస్తుందన్నమాట. భూకంపం వచ్చినప్పుడు ఈ పట్టణం చాలా పాడైపోతుంది. అయితే కూడా ప్రజలు భయపడలేదు. ఇంతకుముందు మన రెండు చర్చెస్ చూసాను చూడండి, అక్కడ మరి భూకంపం వచ్చినప్పుడు టైబీరియస్ చక్రవర్తి, మనం సార్డిస్లో ఫిలడెల్ఫియాలో చూస్తాం, 16 క్రీస్తు శకం 16లో భూకంపం వచ్చినప్పుడు టైబీరియస్ చక్రవర్తి తర్వాత ఆ పట్టణాన్ని బాగు చేస్తాడనమాట, పునర్నిర్మిస్తాడు. ఇక్కడ వీళ్ళు, మాకు ఎవరి సహాయం అవసరం లేదు, రోమా చక్రవర్తి సహాయం అవసరం లేదు, దేవుడి సహాయం అవసరం లేదు, వీ డోంట్ నీడ్ గాడ్ ఆల్సో, వీ డోంట్ నీడ్ ఎనీ హ్యూమన్ హెల్ప్, సో వీ విల్ రీబిల్డ్ అవర్ ఓన్ సిటీ అని వాళ్ళు ఆ పట్టణాన్ని బాగు చేసుకుంటారనమాట. అంటే దేవుని మీద కూడా వాళ్ళు ఆధారపడారనమాట. ఇంకా ఈ పట్టణం దేనికి ఫేమస్ అని అంటే విందులు, వినోదాలు అన్నమాట. డబ్బు చాలా ఉంటుంది కాబట్టి వీకెండ్స్ వచ్చాయనుకోండి, సాటర్డే సండే అట్లా వచ్చింది అనుకోండి, బాగా పార్టీలు అన్నమాట, కాలక్షేపాలు, ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ ఎక్కడ పార్టీ అని. అలా ఒక్కొక్క పట్టణం తీయతైరా చూస్తే సోది చెప్పించుకోవడానికి చాలా ఫేమస్ అన్నమాట, అందరూ సోద చెప్పించుకోవడానికి అక్కడ వస్తారు. ఇక్కడ విందులు, వినోదాల కొరకు వస్తారు. ఎలాగో ఇక్కడ ఊళ్ళేని క్లోజ్ కొనుక్కొని వెళ్దాము, మందులు కొనుక్కొని వెళ్దాము, అలా అని వస్తారు. వచ్చి అక్కడ విందులు, వినోదాలు వీకెండ్స్లో గడుపుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటి లవోడీసియాలో మరి సంఘాన్ని స్థాపిస్తాడు యోహాను, కానీ వీళ్ళు కూడా అలాగే ఉంటారన్నమాట. ఏదో అట్లా సండే చర్చికి వచ్చేసి ఆ తర్వాత మిగతా విందులు, వినోదాలు, డబ్బు, చాలా డబ్బు ఉంటుంది కాబట్టి జస్ట్ క్యాజువల్ క్రిస్టియన్స్ అన్నమాట, దేవునితో అంత వ్యక్తిగతమైన సంబంధం లేకుండా జీవిస్తారు. అందువల్ల ఈ సంఘానికి యేసు ప్రభు లేఖ రాస్తున్నాడనమాట. లవోడీసియా సంఘదూతకు ఇలాగూ వ్రాయము యోహాను అని చెప్తాడనమాట, అంటే సంఘ కాపరికి అనమాట. ఇలాగూ వ్రాయమని ఏమని చెప్తున్నాడంటే, ఆమెన్ అనువాని సందేశం ఇది. ఆమెన్ అనువాని సందేశం అని, ఆమెన్ అంటే హీబ్రూ భాషలో ఏంటంటే గాడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. మనమైతే సోషల్ ఇట్ బి అలాగే జరుగునుగాక అంటాం కదా, హీబ్రూ భాషలో గాడ్ ఆఫ్ ట్రూత్ అని అర్థం అనమాట, గాడ్ ఆఫ్ ఏమెన్. యెషయా గ్రంథం 65:16 చూస్తే, మీరు ఎవరైనా దీవెనలు కోరుకుంటే యూ షుడ్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. ఆమెన్ అనే దేవుని దగ్గర నుంచే మీరు దీవెనలు కోరుకోవాలి అని రాస్తాడనమాట యెషయా. ఇక్కడ ఎందుకు ఆమెన్ అను అని సందేశం అంటున్నాడంటే, ఆయన సందేశం ఖచ్చితంగా నెరవేరుతుంది, ఆయన సందేశము తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన యేసుప్రభు చెప్తాడు, యోహాను సువార్తలో 7:15 మీరు చూస్తే అక్కడ యేసుప్రభు చెప్తారు, నేను చేయు బోధ నాది కాదు, నా తండ్రి ఏమి చెప్పమని చెప్తే నేను అదే చెప్తాను, ఏది చేయుట నేను చూస్తాను అదే నేను చేస్తాను అని చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ మాట ఎందుకు ఆమెన్ అన్నారంటే, మీ తీర్పు ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఏది శిక్ష వస్తుందని నేను చెప్పాను అదే జరుగుతుంది. ఎందుకంటే యోహాన్కి చెప్పింది యేసుప్రభు, కానీ తనది కాదు, తండ్రి దేవుడు యేసుప్రభుకి చెప్తాడు, నానా నువ్వు వెళ్ళి యోహాన్కి చెప్పు, తీర్పులో ఈ విషయాలు ఉంటాయని చెప్పు అని తండ్రి దేవుడు ఏదైతే యేసుప్రభుకి చెప్పాడో అదే యేసుప్రభు అదే సందేశాన్ని యోహాన్కి చెప్తున్నాడనమాట. కనుక ఇప్పుడు ఏది చెప్తున్నాడో యేసుప్రభు అది జరుగుతుంది. అందుకే ఆమెన్ అనువాడు, తండ్రి ఏది చెప్తాడో ఆయన అదే యాక్యురేట్గా చెప్తాడు. వాట్ ఎవర్ హీ హియర్స్ హీ స్పీకింగ్ బట్ నాట్ ఆన్ హిస్ ఓన్ అనమాట. కొన్నిసార్లు మరి నేను కూడా దేవుడు చెప్పింది కాకుండా కొంచెం నా సొంతది కూడా ఉంటుంది, కానీ అలా కాదు యేసుప్రభు, అలా కాదనమాట.
మనం చూద్దాము. విశ్వాస పాత్రుడును సత్య సాక్షిను దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశం ఇది. ఎన్ని మాటలు చెప్తున్నారు, విశ్వాస పాత్రుడు యేసుప్రభు తండ్రి దేవునికి విశ్వాసంగా ఆయన జీవించాడనమాట. 1 యోహాన్ 5 ఇప్పుడు 3:14 కూడా చెప్తున్నారు, తండ్రి దేవుడు ఏం చెప్తే అది నమ్మకంగా చేశాడు, నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి అన్నమాట. ఆయన మాటల్లో సత్యం ఉంటుంది, ఎప్పుడు అసత్యం ఉండదన్నమాట. అలాగే ఆయన దేవుని సృష్టికి ఆది అయిన వాడు. దేవుడు ఆది కాండం మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు యేసుప్రభు లేకుండా ఏది సృష్టించలేదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట అన్నమాట. హీఈస్ ద సోర్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, దేవుని సృష్టికి ఆయన మూలం అన్నమాట. అందుకే యోహాన్ స్వార్త 1 అధ్యాయంలో ఏమంటాడంటే, ఆదిలో వాక్కు ఉంది, అది దేవుని యొద్ద ఉంది, అది దేవుడై ఉంది, ఆయన మూలంలోనే దేవుడు సమస్తాన్ని సృజించాడు. ఆయన అంటే యేసుప్రభు, దేవుని నోట్లోంచి వచ్చిన వాక్యం, దేవుని సృష్టికి అంత మూలం యేసుప్రభు అన్నమాట. ఇవన్నీ చెప్పి విశ్వాసం, ఎందుకంటే ఈ టైటిల్స్ చాలా ముఖ్యమైనవి అన్నమాట. నేను ఏది మీకు చెప్తున్నానో అది తప్పకుండా జరుగుతుంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నారు. విశ్వాస పాత్రుడుగా ఉన్నాను దేవునికి, మీరు కూడా అలాగే విశ్వాస పాత్రంగా ఉండాలి. సత్యమైన దేవుడు, ఆయనలో అసత్యం లేదన్నమాట. ఏదైతే చెప్తాడో అది జరుగుతుంది. దేవునికి సత్య స్వరూపి, సత్యమైన సాక్షి, సత్యమైన సాక్షి. ఆ తర్వాత ఆమెన్ అనువాడు అంటున్నాడు, అంటే ఏదైతే ఇప్పుడు చెప్తున్నాడో అది నెరవేరుతుంది అన్నమాట చెప్పి ఆయన సందేశాన్ని ఇస్తున్నాడు. ఒకసారి మనం బైబిల్ తీసుకొని చూద్దాం. లవోడీసియా సంఘదూతకు ఇట్లు రాయము, విశ్వాస పాత్రుడును సత్య సాక్షిను దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశం ఇది. నీ కృత్యములు నాకు తెలియను, నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు, నీవు ఆ రెంటిలో ఏదైనా ఒకటి, నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటి అయినా ఎంతయో బాగుండడిది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు, కనుక నిన్ను నా నోటి నుండి ఉమియబోచున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, కావలసినవి అన్నీ నాకున్నవి అని నీవు అనుకుందు. కానీ నీవు ఎంత దీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు. కనుక భాగ్యవంతుడ ఒకటకై నా నుండి బంగారంను, స్వచ్ఛమైన బంగారంను కొనుగోలు చేయమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకు గాను ధవళ వస్త్రములను కూడా కొనుగోలు చేయుము. నీ దృష్టి బాగుపడటగాను కన్నులకై ఏదేని ఔషధమును కూడా సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు, కమ్ము వినుము. నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడనైతిని గదా. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. ఇది యేసుప్రభు లవోడీసియా సంఘానికి ఇస్తున్నటువంటి సందేశం అన్నమాట. ఏమంటున్నారంటే, నీవు వెచ్చగానైనా చల్లగానైనా లేవు, నీవు ఈ రెంటిలో ఏదైనా ఒకటైతే బాగుండేది, వెచ్చగానే ఉండు, చల్లగా అయినా ఉండు, కానీ నీవు ఈ రెంటిలో ఏది ఒకటి కాక నులివెచ్చగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మేయబోతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా ఉమ్మివేశారా? ఇంకా ఎవరి గురించి అయినా ఎవరిని మనం ఉమ్మివేస్తాం చెప్పండి. యేసుప్రభు ఈ మాట ఆయన బోధించిన బోధనలో ఈ లోకంలో ఉన్నప్పుడు, కానీ ఈ 7 సంఘాల్లో కూడా ఈ మాట అయితే ఎప్పుడూ అనలేదు. కానీ ఈ సంఘాన్ని గురించి అంటున్నారు, ఉమ్మేయబోతున్నాను. ఎవరిని ఒక్కసారి ఎప్పుడైనా మీకు అలాంటి పరిస్థితి వచ్చిందా? ఒక సోదరి నాకు నా దగ్గర వచ్చిందనమాట. పాపం తన శ్రమల్ని బట్టి తర్వాత చాలా రోజులు వచ్చేది, ఒక సొంత చెల్లెలాగా. వాళ్ళింటికి కూడా నేను వెళ్ళానమాట. అక్క ఇంకా నాతో కాదక్క అని చెప్పింది. ఏంటంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత
ఇంకొక ఆమెతో వెళ్ళాడక్క. 1 ఇయర్ అయిపోయింది అంతే. ఆమెతో తిరిగాడు. ఆ తర్వాత ఆమె పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. అప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని ఏడ్చాడు. కాళ్ళు పట్టుకున్నాడు, నా చేతులు పట్టుకున్నాడు. అప్పుడు పోనీలే, ఇంకా పెళ్ళైపోయింది కదా, నా భర్త కదా, అక్క చెప్పింది, ఇంకా సరే అని ఒప్పుకున్నాను. అలా జీవిస్తున్నాము. కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఆఫీస్లో ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయారు. ఆమెతో వెళ్ళిపోయి అసలు ఇంటికి కూడా రాలేదు, ఎంత ఏడ్చినా కూడా. తర్వాత ఆమె కూడా ఆయన నిడిచిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్తే అప్పుడు నా దగ్గర వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వు, చివరిసారి ఛాన్స్ ఇవ్వు, కాళ్ళు పట్టుకొని వేళ్ళు పట్టుకొని అలా వచ్చాడు. అనారోగ్యంగా ఉంటే నేనే హాస్పిటల్లో కూడా చూపించాను. ఆ తర్వాత ఇంకొక స్త్రీ దొరికింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది ఈయనని విడిచిపెట్టేసి, మోసం చేసేసి డబ్బులన్నీ తీసుకొని ఇంకా రోగాలతో నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఇదొక్కసారి ఛాన్స్ ఇవ్వు అని చెప్తే అప్పుడు నేను ఉమ్మేశానక్క అని చెప్పాను. ఛీ, నీలాంటి వాడితోటి బ్రతికే కంటే చస్తే మేలు అని చెప్పాను. ఉమ్మివేశానక్క, అంత అసహ్యం వేసింది నాకు. నేను చర్చిలోకి, ఏ చర్చిలోకి వెళ్ళానో ఆ చర్చిలోకే ఆయన ఉంచుకున్న అమ్మాయితో కలిసి చర్చికి వచ్చేవాడు. నేను ఎంత బాధపడేదాన్ని నా కొడుకు కూడా చూసేవాడు. ఎంత బాధ అక్క, ఇంకా ఉమ్మేశాను నాకు వద్దు ఇంకా అని చెప్పింది అన్నమాట. అంటే యేసు ప్రభు ఈ మాట వాడుతున్నాడు, ఉమ్మేస్తాను నోటిలో నుంచి. ఎవరికైనా అంటే మీకు ఈ పరిస్థితి అర్థం కావాలని చెప్తున్నాను. ఈ సంఘాన్ని గురించి యేసు ప్రభు అంత బాధపడుతున్నాడు. మీరు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. వెచ్చగా ఉండడం అంటే దేవుని కొరకు మంట కలిగి ఉండడం అన్నమాట. బాప్తిస్మ యోహాన్ గురించి యేసు ప్రభు చెప్తాడు. యోహాన్ 5:34లో యోహాను మండుచున్న దీపంలాగా మండాడు. దేవుని కొరకు, దేవుని నీతి కొరకు అన్నమాట. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పి యేసు ప్రభు అష్టభాగ్యాల్లో చెప్తాడు. వారు దేవుని దర్శిస్తారు, వారు దేవరాజ్యం వాళ్ళది, పరలోకంలో వాళ్ళకి బహుమానం ఉంటుందని. అంత నీతి అన్నమాట. యోహాను మండాడు. ఎక్కడ మండాడు? చీకటిలో. ఆ హెరోదు రాజు, హెరోదు అంతిపాసు తన తమ్ముడు ఫిలిప్పు భార్య హెరోది అని ఉంచుకున్నప్పుడు ఇది తప్పు అని చెప్తాడనమాట, ఖండిస్తాడు. అందువల్ల ఆయన తల తీయబడుతుంది. ఆ రాజుని ఖండించడానికి ఎవరికి ధైర్యం లేనప్పుడు ఈయన పరిశుద్ధాత్మ ధైర్యంతో ఖండిస్తాడు. ప్రజలకి కూడా 6 నెలలు సువార్త బోధిస్తాడు. ఇదిగో మీరు అబ్రహాం సంతతని గర్వపడకండి, గొడ్డలి సిద్ధంగా ఉంది, కూకటి వేళ్లతో సహా ఆయన చెట్లను పెకిలిస్తాడంటే చాలా సంవత్సరాలు మేము క్రిస్టియన్స్ అట్లా అది కాదు అని చెప్తున్నారన్నమాట. వెచ్చగా దేవుని కొరకు అయినా ఉండండి, లేదా చల్లగా అయినా ఉండండి అంటున్నారు. అంటే అసలు ఏమి యేసు ప్రభు గురించి తెలియకుండా ఉండేవాళ్ళగా, కానీ ఈ మధ్యలో ఉంటున్నారు. ఈ లోకంలో విందులు వినోదాలు చేసుకుంటూ ఈ ఇలా నామకార్థ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి లవోడిసియా సంఘ సభ్యులతో యేసు ప్రభు చెప్తున్నారు, నాకు అన్నీ ఉన్నాయి, నేను సుఖంగా ఉన్నానని తలస్తున్నావు, ఎందుకంటే చాలా డబ్బు ఉంది, అంతా ఉందన్నమాట ఇంకా అని తలస్తున్నావు, కానీ నువ్వు ఎంత హీనుడవో ఎంత దీనుడవో నీవు ఎరగవు. నీవు దిగంబరుడుగా ఉన్నావు, గుడ్డివాడుగా ఉన్నావు, నిరుపేదగా ఉన్నావు. 5 మాటలు చెప్తున్నారన్నమాట గద్దెంపు కొరకు. హీనుడవు, దీనుడవు, నిరుపేదవు, దిగంబరుడవు, గుడ్డివాడు. ఏ విషయాల్లో చెప్తున్నారు అంటే మరి ఆత్మ విషయాల్లో అన్నమాట. ప్రతి మనిషి చూడండి, శరీరం అనేది మట్టి కుండ లాంటిది, బాహ్య పురుషుడు అంటాడు. ఆత్మ అంతరంగ పురుషుడు. నిజానికి మనం అంతరంగ పురుషుల ఆత్మ, దేవుడు తన పోలికగా మనల్ని సృజించారు. అయితే ఈ శరీరానికి మాత్రం చాలా వస్త్రాలు వేసుకుంటున్నారు, చక్కగా అలంకరించుకుంటున్నారు, కానీ ఆత్మలో వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారంట. మీరు స్మిర్నా సంఘాన్ని చూస్తే అక్కడ యేసు ప్రభు ఏమంటారంటే, మీరు నిరుపేదలు కానీ నిరుపేదలు కాదు, మీరు భాగ్యవంతులు. అంటే ఈ లోక విషయాల్లో వాళ్ళు నిరుపేదలు కానీ దేవుని విషయాల్లో భాగ్యవంతులుగా ఉన్నారన్నమాట. అందువల్ల వాళ్ళకి చెప్తున్నారు, మీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది, మీకు 2వ మరణం ఉండదని. కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి, కానీ ఆత్మ, శరీరము ఆత్మ 2 ప్రక్క ప్రక్కన ఉంటే. ఒకసారి నిజంగా ఒక తాతగారు మరణించినప్పుడు మనవడు చెప్పాడంట, మమ్మీ మమ్మీ మీరు చూస్తున్నారా, ఇక్కడ తాతయ్య శరీరం ఉంది, ఇక్కడ ఇంకో తాతయ్య నేను చూస్తున్నాను. అంటే ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ దిగంబరంగా ఉందంట. మనం మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో న్యాయ పీఠం ముందు నిలబడినప్పుడు కుడి ప్రక్కన తండ్రి దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు ఉంటారంట. అటువైపు సగం వెలుగు,
మరి ఎడంవైపు సైతాన్ ఉంటాడు, అటువైపు సైతాన్ ఉన్న చోట చీకటి. ఎవరైనా మరణించినప్పుడు దేవుని సన్నిధి, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఒకవేళ ఆత్మ నగ్నంగా ఉందనుకోండి, మరి యేసుప్రభు వైపు దూతలు ఉంటారు, ఇటువైపు పిశాచులు ఉంటారు అన్నమాట సైతాన్ ఉన్న వైపు. ఆత్మ నగ్నంగా ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలబడలేక చీకటి ఎక్కడ నాకు తీర్పు వద్దు అని చీకటి వైపు పరిగెత్తుతారంట అట్లాంటి ఆత్మలు అన్నమాట, దిగంబరంగా ఉన్న ఆత్మలు. ఇక్కడ ఉన్న వాళ్ళని గురించి ప్రభు చెప్తున్నారు, మీ ఆత్మ దిగంబరంగా ఉంది అంటున్నారు. ఆది కాండంలో 3వ అధ్యాయం నుంచి మీరు చూస్తే అక్కడ ఆదామావలు పాపం చేసినప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాము అని గుర్తించి దేవుడు వచ్చినప్పుడు యావే దేవుని ఎదుటికి రావడానికి వాళ్ళు సాహసించలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని మహిమతో సృజిస్తారు, వాళ్ళ ఆత్మ అంతా మహిమ వాళ్ళ చుట్టూ ఉంటుంది అన్నమాట. కానీ పాపం చేసినప్పుడు ఆత్మ చుట్టూ ఉన్న మహిమ వెళ్ళిపోయి వాళ్ళ నగ్నత్వాన్ని వాళ్ళు చూశారు. అలా చెప్తున్నారు, నీవు ఇలా ఉన్నావు కాబట్టి ధవళ వస్త్రాల్ని కొనుక్కో, ఎందుకంటే వాళ్ళు నల్లటి ఊల్ తయారు చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మరి నలుపు సైతానికి గుర్తుగా ఉంది. మీరు తెల్లని వస్త్రాలు కొనుక్కోనండి అంటే మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రం, పరలోకానికి పరలోక యూనిఫామ్ అన్నమాట తెల్లని వస్త్రాలు అంటే. అవి కొనుక్కోండి, నీతిగా మీరు జీవించండి అని చెప్తున్నారన్నమాట యేసుప్రభు. ఇంకా నీ కళ్ళకు కూడా ఏదైనా మందు కొనుక్కో. వాళ్ళు కళ్ళ మందు ఆయింట్మెంట్ తయారు చేసి ప్రపంచానికి పంపిస్తున్నారు, కానీ మీ కళ్ళు మీ ఆత్మ కళ్ళు గుడ్డిగా ఉన్నాయన్నమాట. మీ ఆత్మీయ అంధకారాన్ని, గుడ్డితనాన్ని, టు రిమూవ్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ యూ బై సమ్ ఆయింట్మెంట్ టు ద ఐస్. నీ కళ్ళు ఆత్మీయ కళ్ళు గుడ్డిగా ఉన్నాయి కనుక ఏదైనా మందు కొనుక్కో. ఏం మందు కొనుక్కోవాలి? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మీయ కన్నులు తెరవబడతాయన్నమాట. గెహాజీని మనం చూసిన 2వ రాజుల 6వ అధ్యాయంలో అన్నమాట, 2వ రాజుల గ్రంథంలో. అలాగే యోహాన్ 9లో యేసుప్రభు ఒక పుట్టుగుడ్డి వాడిని స్వస్థపరిస్తే ఓ గోల చేస్తారన్నమాట యూదులు, ప్రధాన అర్చకులు వీళ్ళందరూ కూడా. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో చెప్తారు, మీరు మీలో దోషం ఉంది, ఎందుకంటే మీరు గుడ్డివాళ్ళుగా ఉండి కూడా మేము చూస్తున్నామని చెప్తున్నారని. అంటే ఆత్మీయ గుడ్డితనం అన్నమాట. ఆ గుడ్డివాడు అంటాడు, ఏ నన్ను స్వస్థపరిచింది దేవుడు మెస్సయ్య, ఎందుకంటే ఎవరైనా ఆ పని చేయలేరు కదా. ఈ లోకంలో ఎవరు మనుషులు పుట్టుగుడ్డివానికి చూపు ఇవ్వలేరు, ఆయన దేవుడి నుంచి రాకపోతే అని చెప్పి అన్నప్పుడు వీళ్ళు ఆయనను కూడా తిడతారనమాట. గుడ్డివాడు మా చెప్పొచ్చావా అని వెలివేస్తారు సంఘంలోంచి. కానీ యేసు ప్రభు అడుగుతారు, ఎవరు నువ్వు, నేను ఎవరు అనుకుంటున్నావు అంటే ఎవరు ప్రభు అంటే ఇదో నీకు కళ్ళిచ్చానంటే నువ్వు దేవుడు అని చెప్తాడనమాట. ఆత్మీయ గుడ్డితనాన్ని కొరకు మరి మీరు మందు కొనుక్కోండి. మీ దిగంబరత్వాన్ని మీరు కప్పుకోవడానికి ధవళ వస్త్రాలు కొనుక్కోండి నా దగ్గర నుంచి. యేసు రక్తంలో కడుక్కొని మన పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని పశ్చాత్తాపడినప్పుడు తప్పిపోయిన కుమారునికి వాళ్ళ నాన్న మంచి వస్త్రాలు తొడిగినట్లుగా, యోసేఫ్కి గవర్నర్ అయినప్పుడు మంచి వస్త్రాలు తొడిగినట్లుగా మహిమ వస్త్రాలని, రక్షణ వస్త్రాలని దేవుడు మనకి తొడుగుతాడనమాట. అందుకే యెషయా 61:10లో నేను మీ మనల్ని రక్షణ వస్త్రంతో కప్పుతాను. ఇంకా మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి, పెళ్లి పిలుపు. లాస్ట్ రోజు యేసుప్రభు చెప్తారు, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవాలయంలో వివాహ విందుకి పిలువబడిన వాళ్ళు రాలేదు కాబట్టి తన సేవకుల్ని పంపించి ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొని రండి. అప్పుడు అందరూ చాలామందిని తీసుకొని వచ్చి ఆ విందుశాలను నింపేస్తారు. అయితే అందులో ఒక వ్యక్తికి వివాహ వస్త్రం ఉండదు. అప్పుడు యేసుప్రభు అడుగుతారు, వివాహ వస్త్రం లేకుండా నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు అని సేవకులను పిలిచి ఇతన్ని వెలుపల చీకటి గదిలోనికి త్రోసేయండి. అంటే మనం పశ్చాత్తాపడి ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని, మహిమా వస్త్రాన్ని మనం కప్పుకున్నప్పుడు రక్షణ వస్త్రంతో దేవుడే మనల్ని కప్పుతారు యేసుప్రభు. అప్పుడే మనం పరలోకానికి వెళ్తామన్నమాట. ఆ తర్వాత నేను తలుపు దగ్గర ఉండి నేను తలుపు తడుతూ ఉన్నాను. మన హృదయ ద్వారాన్ని ఆయన తడుతూ ఉన్నారు. ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తెరిచినట్లయితే నేను వాళ్ళ లోపలికి వస్తాను, వాళ్ళతో కలిసి భుజిస్తాను, అతడు నాతో కలిసి కూడా భుజిస్తాడని చెప్తున్నారు. ముందుగా యేసుప్రభు మన హృదయంలోకి రావాలి, ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి యేసుప్రభు అంటున్నారు, నేను జయించాను, నేను కూడా మీలాగే మనిషిలాగా పుట్టాను, కానీ దేవునికి నమ్మకమైన సాక్షిగా, సత్య సాక్షిగా నేనున్నాను. నేను గెలిచి ఇప్పుడు నా తండ్రి ప్రక్కన కూర్చున్నట్లే మీరు కూడా గెలిచినట్లయితే అప్పుడు నా ప్రక్కన కూర్చుండేటటువంటి భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను అని యేసుప్రభు చెప్తున్నాడు. వినుటకు వీనులున్నవాడు వినుగాక.
ఆమెన్ అను అని సందేశం. అంటే ఏదైతే చెప్పాడో తీర్పులో ఇది ఉంటుంది కనుక మారు మనసు పొందమని వాళ్ళకప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మారు మనసు పొందండి అని యేసు ప్రభు సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నీవు చల్లగా కానీ వెచ్చగా కానీ లేక నులువెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఉమేస్తాను అని చెప్తున్నారు ప్రభు. అలాంటి క్రైస్తవులు కాకుండా యోహాన్లాగా మండేటట్లు మీ కొరకు అపోస్తుల్లాగా ప్రభు పునీతుల్లాగా ఉండడానికి కృప దయచేయండి. మీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండేటట్లుగా మా పాపాలన్నీ ఒప్పుకొని మీ రక్తంలో కడుక్కొని ప్రభు మహిమ వస్త్రంతో మేము కప్పబడేటట్లు ధవళ వస్త్రంతో కప్పబడడానికి మాకు కృప దయచేయండి. మీ ఆత్మీయ అంధకారాన్ని గుడ్డితనాన్ని తొలగించుకోవడానికి మందు కొనుక్కోనండి అంటున్నారు ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవ, మా కళ్ళు యేసు ప్రభు రక్తంలో యేసు వాక్యంలో కడగండి. మీరు బంగారాన్ని కొనండి, స్వచ్ఛమైన బంగారు, నీ వాక్యమే బంగారం అని కీర్తన 19:10 చెప్తుంది ప్రభు. నీ వాక్యాన్ని మేము చదువుతూ అయ్యా మీతో కలిసి జీవించడానికి, మీ వాక్యాన్ని మేము చదువుతూ వాక్యం ప్రకారం జీవించడానికి, మీకు సాక్షులుగా జీవించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా జయించిన వాళ్ళు ఈ లోకంలో సైతాన్ని శరీరాన్ని మరి ఈ లోకాన్ని జయించిన వాళ్ళు పరలోకంలో ఆయన ప్రక్కన కూర్చుంటారు అని చెప్పారు కనుక ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.